నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడతాం అక్క. నమస్తే అక్క. నమస్తే పద్మిని. రకరకాల సందేహాలు, రకరకాల సమస్యలు వాళ్ళు కమెంట్స్ రూపంలో చాలామంది అడుగుతూ ఉన్నారు. స్విచ్ వర్డ్స్ ఏమైనా చెప్పండి అని చెప్పి. మామూలుగా పాలు తాగే పసిపిల్లల్లో కూడా, మరీ పసిపిల్లల్లో, పసిపిల్లల్లో కూడా గ్యాస్ ఒకటి నిండిపోయింది, పొట్ట ఇట్లా ఒత్తినప్పుడు ఏడుస్తున్నారా అనేది మనం కంపల్సరీ చెక్ చేసుకోవాలి. సరే, ఇప్పుడంటే అన్ని డ్రాప్స్ అవి అందుబాటులోనే ఉంటుంది, వేస్తున్నారు, అలాంటివి ఏమి ప్రాబ్లం ఏం లేదు, అయినా ఎందుకో ఏడుస్తున్నారు అనుకున్నప్పుడు పడుకునేటప్పుడు ఖచ్చితంగా విభూతి పెట్టి పడుకోబెట్టాలి. 100% పిల్లలు 2 సంవత్సరాల లోపల పిల్లలకి అయితే మాత్రం పరిపాటిగా దిష్టి తీయడం అనేది 2 రోజులకు ఒకసారి అనేది చాలా ఇంపార్టెంట్. అలవాటుగా పెట్టుకోవాలి. ఒక్కొక్కసారి మన చూపే తగలచ్చు తల్లే. తల్లి అమ్మ అంటుంది, తల్లి కళ్ళు దెయ్యం కళ్ళు, అల్లాల చూడొద్దు, అందంగా కనబడతారు కదా పిల్లలు. మా అమ్మ ఎన్నిసార్లు అనేదో అట్లా. కాబట్టి దిష్టి తీసుకోవడం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. అన్నీ అయిపోయాయి అని అనుకుంటే కనుక బాగా పిల్లల్లో నేర్పించాల్సింది హనుమాన్ చాలీసా చదివి పడుకోవడం. మనం చదువుతూ ఉంటే పిల్లలకి కూడా నెమ్మదిగా అది అలవాటు అయిపోతుంది. లేదు, అంతా ఏం చేసినా కూడా నిద్ర మాత్రం పట్టట్లేదు, పిల్లలు ఏడుస్తున్నారు, సడన్గా లేచి ఏడుస్తూ ఉంటారు, అలాంటప్పుడు లావెండర్ స్విచ్ వర్డా? స్విచ్ వర్డ్ లావెండర్. లావెండర్ మీరు లావెండర్ పువ్వులను కానీ లావెండర్ కలర్ని కానీ ఒక్కసారి చూసుకోండి, కొంచెం సార్ట్ ఆఫ్ కూల్ బ్రీజ్ ఉంటుంది, సూతింగ్గా ఉంటుంది, చాలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది ఆ కలర్ని మనకి. సో ఆ లావెండర్ అనుకుంటే నిద్ర వస్తుంది. నాకు నిద్ర పట్టినప్పుడు కూడా లావెండరే అనుకుంటాను. మీకు కూడా ఉందా అలాంటి సమస్య? ఎప్పుడన్నా ఆలోచనలు ఉంటాయిగా, రేపొద్దునే లేవాలనో, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయనో, వాళ్ళు చదివారో లేదో, ఇలాంటివి ఉంటాయి ఎవరికైనా. అయితే ఎప్పుడైనా ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆలోచనలు స్ట్రెస్ రిలేటెడ్ ఉంటే గనక నిద్ర ఏం చేసినా పట్టదక్క. స్ట్రెస్ ఉంటే లావెండర్ చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా మీకు ఏమన్నా ఇంకా అసలు మొత్తము మన ఈ ఆలోచనలన్నీ బంద్ అయిపోవాలనుకుంటే ఆఫ్ అనుకుంటుంటే కూడా మనకి తొందరగా నిద్ర వచ్చేస్తుంది. లావెండర్ ప్లస్ ఆఫ్ రెండు అనుకోవచ్చు. లావెండర్ అని 28 టైమ్స్ అనుకోవచ్చు, లేకపోతే ఆఫ్ అని అనుకోవచ్చు. లేదు అంటే కనుక మంచి టెక్నిక్, వెనక నుంచి నెంబర్స్ లెక్క పెట్టుకోవడం. 5 4 3 2 1 ఆఫ్, 5 4 3 2 1 ఆఫ్ అంటే నెమ్మదిగా మన ఆలోచనలన్నీ కూడా మనం తగ్గించేసుకుంటున్నాము అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. దానివల్ల కూడా నిద్ర పడుతుంది. కానీ లావెండర్ వల్ల మాత్రం నేను చాలా మందికి ఇచ్చాను. చాలామంది చాలా రోజుల తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయానమ్మా అని ఒకరోజుకే ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు. పిల్లల్లో కూడా మంచి నిద్ర. అయితే పిల్లల కోసం మరి పసిపిల్లలు వాళ్ళు చదువుకోలేని వాళ్ళు ఇప్పుడు 2 ఏళ్ళు ఇలా జోకొడుతూ ఉంటారు, లావెండర్ అని జోకొట్టండి. చక్కగా ఎలాగో మనకి రాముల వారిని వాళ్ళని తలుచుకునే పాటలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఎంత ఆధునిక తల్లులైనా ఎక్కడొక్కడ స్వరం మాత్రం గొంతు సవరించాల్సిందే పిల్లల కోసం, అవునా కాదా? సో అలా అయినప్పుడు అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా నిద్రపోవట్లేదు అనుకున్నప్పుడు లావెండర్ అనుకుని అలా నిద్రపోస్తే తప్పకుండా నిద్రపోతారు పిల్లలు. అలా ఎన్నాళ్ళ పాటు అక్క ఇప్పుడు నిద్రలేమితో బాధపడుతున్నారు? ఓకే, కొన్ని సంవత్సరాల నుంచి ఉంటుందా సమస్య? ప్రతిరోజు అనుకోవాల్సి ఉంటుందా? ప్రతిరోజు అనుకోవడమే, అనుకుంటూనే మీరు పడుకుండిపోతారు. అలా ఒక కొన్నాళ్ళేమో మనం ఒక 100 టైమ్స్ అన్నామేమో తెలుస్తుంది, కొన్నాళ్ళు నెమ్మదిగా 2-3 రోజులు అయిన తర్వాత అది 80కి డిక్రీజ్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను 10 to 15 టైమ్స్ అనుకుంటేనే నాకు నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. అట్లా ఆ కలర్ కూడా బ్లూ మీరు చూడండి. ఎప్పుడైనా కూడా మనకి నిద్ర బెడ్రూమ్లో బ్లూ కలర్ లైట్ ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా, అట్లనే ఈ లావెండర్ వల్ల కూడా అలానే మనకి నిద్రపుచ్చేది అనేది మనకు వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా. అయితే కొన్ని డిస్టర్బెన్సెస్ ఇప్పుడు చప్పుళ్ళు అవ్వటం, నిద్ర పట్టకపోవటం, గురక సమస్య ఎవరైనా పక్కన గురు, అవన్నీ ఏం వినపడవు స్విచ్ వర్డ్ ఎందుకంటే మా ఇంటి దగ్గర బోలెడు కుక్కలు ఉన్నాయి, కావాల్సిన కుక్కలు. నేను అనుకుంటా పడుకునేటప్పుడు లావెండర్ అనుకుంటే కుక్కలు సౌండ్ నేను పడకుండా ఉండాలి రా బాబు అని, ఎందుకంటే అవి ఏడొస్తుంటే భయం వేస్తూ ఉంటుంది పద్మిని. ఒక్కోసారి అబ్బా ఏం వినాల్సి వస్తుంది ఏంటో బాబు టెన్షన్ వస్తుంటుంది.
అవన్నీ ఏం వినపడద్దు స్వామి అనుకుంటా నేను కూడా, వినపడకుండా నిద్ర పట్టేస్తుంది. పక్కన గురు పెట్టే వాళ్ళు, గురుక అంటే గురుక మళ్ళీ మళ్ళీ స్విచ్ ఆడ్ ఎత్తుకాలి మనం. పక్కన గురు పెట్టే వాళ్ళు ఉంటే నిద్ర పట్టదు. అవును, జనరల్ గా నిద్ర పట్టే. కానీ మీరు గమనించారో లేదో, ఎక్కడో చూసేవాళ్ళం మా చిన్నప్పుడు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి గురక కనపడుతుంది. నాకైతే అంటే బాగా అలసిపోతే కూడా గురక వచ్చేస్తుంది. అలా అలసిపోయాము అనుకున్నప్పుడు అలా గురక వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, డీప్ బ్రీత్ తీసుకొని ఒక 10 to 15 times డీప్ బ్రీత్ తీసుకొని వదలాలన్నమాట పడుకునే ముందు. అప్పుడు ఎటువంటి గురక రాకుండా పడుకోవడం అనేది నేను చాలా మందిని చూసాను. అంటే ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ గా వస్తుంది, చిన్న వయసులో వస్తుంది, 30 years వాళ్ళకి వస్తుంది అనుకున్నప్పుడు ఆ డీప్ బ్రీత్ ఎక్సర్సైజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే అక్క, మీరు స్విచ్ వర్డ్స్ ని జనరల్ గా పిల్లో కింద రాసుకోండి లేకపోతే పిల్లో మీద రాసుకోండి అని అంటారు, దీన్ని కూడా రాసుకోవచ్చు? రాసుకోవచ్చు. లావెండర్, ఎందుకంటే నిద్ర అనేది ఎప్పుడు అవసరమే మనకి. అవును, డబ్బు ఎంత అవసరమో నిద్ర ఎంత అవసరం. డెఫినెట్లీ అవునా కదా. అవును, అలా నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి చక్కగా పిల్లో మీద రాసుకోండి, పిల్లో కింద పేపర్ మీద రాసుకొని పెట్టుకొని పడుకోండి. ఇట్లా ఏదున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. అండ్ బెడ్షీట్స్ కూడా లావెండర్ కలర్ ఉండేటట్టు ప్రిఫర్ చేయొచ్చా? ప్రిఫర్ చేయొచ్చు. బెడ్షీట్స్ కూడా లావెండర్ కలరు, బెడ్రూమ్స్ లో కూడా ఎక్కడన్నా మీకు లావెండర్ కలర్ వి షేడ్స్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి కొన్ని, అంటే పేపర్స్ ఉంటాయి, వాల్ పేపర్స్. సొంతిల్లు వాళ్ళైతే ఆ వాల్ పేపర్ ఒకటి తల్ బెడ్ ఎదురుగుండా వాల్ పేపర్ అతికిచ్చేసుకోవచ్చు. ఆ కలర్ వల్ల చాలా సూతింగ్ ఉంటుంది. సూతింగ్ ఉంటుంది మనకి, బాగా సూతింగ్ గా ఉంటుంది. అండ్ నిద్ర పట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం, నేను చదివినందుకు నాకు మంచి నిద్ర పట్టింది, చాలా థ్యాంక్స్ అని. ఎప్పుడైనా గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది మనకి ఇంకా కొంచెం పని అవ్వడానికి అవకాశం చూపిస్తుంది. కాబట్టి థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ డెఫినెట్లీ, ఇట్లా ఏదున్నా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట. రైట్. అండ్ బెడ్షీట్స్ కూడా లావెండర్ కలర్ ఉండేటట్టు ప్రిఫర్ చేయొచ్చా? ప్రిఫర్ చేయొచ్చు. బెడ్షీట్స్ కూడా లావెండర్ కలరు, బెడ్రూమ్స్ లో కూడా ఎక్కడన్నా మీకు లావెండర్ కలర్ వి షేడ్స్ ఆఫ్ ప్రింట్స్ ఉంటాయి కొన్ని, అంటే పేపర్స్ ఉంటాయి, వాల్ పేపర్స్. సొంతిల్లు వాళ్ళైతే ఆ వాల్ పేపర్ ఒకటి తల్ బెడ్ ఎదురుగుండా వాల్ పేపర్ అతికిచ్చేసుకోవచ్చు. ఆ కలర్ వల్ల చాలా సూతింగ్ ఉంటుంది. సూతింగ్ ఉంటుంది మనకి, బాగా సూతింగ్ గా ఉంటుంది. అండ్ నిద్ర పట్టిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పడం, నేను చదివినందుకు నాకు మంచి నిద్ర పట్టింది, చాలా థ్యాంక్స్ అని. ఎప్పుడైనా గ్రాటిట్యూడ్, థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది మనకి ఇంకా కొంచెం పని అవ్వడానికి అవకాశం చూపిస్తుంది. కాబట్టి థ్యాంక్స్ అండ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. డెఫినెట్లీ డెఫినెట్లీ, చాలా చక్కటి విషయాన్ని చెప్పారక్క. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. నమస్తే.